ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం శాశ్వత అవసరమైనటువంటి సాగునీటి వనరు, తరువు లేనటువంటి తిరుగు లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయిన సందర్భంలో ఒకప్పుడు ఆల్మోస్ట్ మనకు ఎండిపోయినట్టు కనిపించిన గోదావరి నేనే స్వయంగా ఈరోజు ఉదయం చూస్తూ వచ్చాను. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత వరకు కూడా సజీవంగా సుమారు 150 కిలోమీటర్లు అద్భుతమైనటువంటి ఒక జీవనదిని సాక్షాత్కరింపజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. 2003 సంవత్సరంలో ఇదే ధర్మపురికి పుష్కరాల నిమిత్తం నేను రావడం జరిగింది. ఆ రోజు స్వామివారిని దర్శించి పుష్కర స్నానం చేసి ఇక్కడ నేను ఆకాంక్షను వెలిబుచ్చినాను. ధర్మపురి నరసన్న దయ వల్ల తప్పకుండా మళ్ళీ పుష్కరాల వల్లకు గ్యారంటీగా తెలంగాణ వస్తుంది. తెలంగాణలోనే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించుకుందామని నేను చెప్పినాను. స్వామివారి దయ, ఉద్యమ ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పుష్కరాలు కూడా ఘనంగా జరుపుకున్నాం. ఒక్కొక్క రోజు 10 లక్షల పైచీలకు భక్తులు ధర్మపురికి వచ్చిన సన్నివేశాలు కూడా మనం చూసినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ చాలా విజయవంతంగా అద్భుతంగా పుష్కరాలు నిర్వహించుకోగలిగాం. మనకు ఆ కీర్తి కూడా దక్కింది. దాంతోపాటు అనేక సమస్యలు, ప్రాథమికమైనటువంటి సమస్యలు పరిష్కరించుకున్నాం. అందులో ప్రధానంగా అతి జటిలంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్య ఈరోజు సమస్య లేకుండా పోయింది. దాంతోపాటు సమస్య లేకుండా పోవడం మంచిదైతే ఇండియా మొత్తంలోనే 24 గంటలు అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు నాణ్యమైనటువంటి మీటర్లు మోటార్లు కాలనటువంటి, ఇన్వర్టర్లు కన్వర్టర్లు అవసరం లేనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు దేశంలో వీ కెన్ ఫీల్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ దాట్. దాని తదనంతరం మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం మనం కనుగొనగలం. మిషన్ భగీరథ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. యావత్ దేశం, కేంద్ర ప్రభుత్వం కూడా మనం చూసి నేర్చుకుంటా ఉన్నారు. మన దగ్గరికి ప్రతి పక్షంలో ఒక్కొక్కసారి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కానీ, బహుశా నిన్న కూడా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు వచ్చినారు, పంచాయతీరాజ్ మినిస్టర్తో అధికారులతో సమావేశమైనారు. చాలా అద్భుతమైనటువంటి దాన్ని మనం సాధించుకోవడం జరిగింది. ఇంకా ఇంకొక మాసం రోజులైతే నాకు తెలిసి అది పరిపూర్ణమవుతుంది. మేలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఎండల వల్ల నేనే ఆపేయమని చెప్పిన సరే 3000 పైచీలకు ట్యాంక్స్ నిర్మాణం పూర్తి దశలో ఉండి, మీద ట్యాంకులు కట్టే దశలో ఉండి అంత హీట్లో కడితే అవి పగుళ్ళు వచ్చి మళ్ళీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆపేయమని చెప్పినాం. మన వర్షకాలం తర్వాత మళ్ళీ ప్రారంభం చేసినారు. బహుశా నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో అది టోటల్ కంప్లీట్ అవుతుంది. సుమారు 56 లక్షల నివాసాల గృహాలకు వారి ఇంటిలోకే నీరు సరఫరా చేసే పరిస్థితి. అంటే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉండే ధనికులు ఏ రకమైనటువంటి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి పోర్టెడ్ డ్రింకింగ్ వాటర్ తాగుతారో హైదరాబాద్ HMWA స్కీమ్ ద్వారా, ఆదిలాబాద్ గోండుగూడెంలో కూడా, నల్లగొండ లంబాడి తండాలో కూడా, ఏ చిన్న గ్రామమైనటువంటి దళితవాడలో కూడా అదే నీళ్లు ఇలా ప్రజలు తాగుతూ ఉన్నారు. మంచినీళ్ళకు సంబంధించి పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆ సౌకర్యం వచ్చేసింది. దానివల్ల చాలా సత్ఫలితాలు జరుగుతాయి. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూడబోతాం. అయితే ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం, మీ అందరికి తెలిసినటువంటివి. వాటి గురించి నేను చరిత్ర చరణం చేయదలుచుకోలేదు. సంక్షేమంలో మనం 1 అసలు మనం మించిన వాడు మరొకటి లేడు. రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం మనం చేస్తాం. ఇక 3116 రూపాయలు
వికలాంగులకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి రికార్డులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి. ఎవరు చేయకుండా ఒక తెలంగాణ మాత్రమే చేసేటువంటి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, అవి ఇస్తున్నటువంటి ఫలితాలు చాలా చక్కటి సంక్షేమం పేద వర్గాల ప్రజలకు అంతా ఉంది. ఒక వల్నరబిలిటీ అంటే భారమైనటువంటి భద్రత లేనటువంటి బతుకు అనేది కాకుండా కనీసం పప్పో పులుసో మా బతుకు మేము బతకగలుగుతాం తినేంత ఒక ధీమా ఈరోజు రాగలిగింది. రైతు బంధు రైతు బీమా కూడా దేశమే ఆశ్చర్యపోయేటువంటి గొప్ప పథకం, చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి పథకం. తద్వారా చాలా చాలా లాభం అతి చిన్న కుటుంబాలకు జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా కనపడతా ఉంది, మనకు ప్రతిరోజు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఏదో ఒక మూలన 2 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా ఆయనకు 5 లక్షల రూపీస్, ఏ దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, తిరిగే అవసరం లేదు, వితిన్ 10 డేస్ వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లో జమ అయిపోతూ ఉంది. ఇది ఎక్కడ లేదు ఇండియాలో, ఇటువంటి ప్రయత్నం కూడా లేదు, వాళ్ళు చేయలేదు. ఈ మధ్యనే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చేసినారు. నేను వెళ్ళినప్పుడు నా ముందే చెప్పినారు, విలేకరుల ముందు నించోబెట్టి చెప్పినారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కొలీగ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు, వారు పెట్టిన రైతు బంధును మేము ఖాళీయా పేరుతో అదే కాపీ కొట్టి మా రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి స్వచ్ఛమైన హృదయంతో వారు ప్రెస్ ముందే చెప్పడం కూడా జరిగింది. ఇట్లా మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. రైతు లోకంలో ఉన్నటువంటి ఒక నిరాశ కూడా తొలగిపోయి ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కొత్త రాష్ట్రం అయినప్పటికీ చాలా చక్కటి పరిస్థితిలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇది నిర్వివాదమైన అంశం, దీంట్లో వివాదం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వారు పాపం బీదార్పులు అరుస్తూ ఉన్నారు, తెలిసి తెలియక సగం నాలెడ్జ్తోని. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళు ఎవరు ప్రకటించడం మేధావులు అని తెలియదు కానీ వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకొని కొన్ని విషయాలు అన్ని అపార్థం వచ్చే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు నేనుగా ఐ ఫర్ వన్ నిజంగా ఈరోజు ఆ సజీవంగా కనిపించిన గోదావరి చూసి నా మనసు పులకించిపోతా ఉంది. మామూలు ఆనందంగా లేదు నేను, ఎందుకంటే ఇది సాధ్యమయ్యే పని కాదు, మామూలు విషయం కాదు. ఒక బ్యారేజే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్, ఒక పంప్ హౌజే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. ఈ ప్రాజెక్టు కట్టాలంటే గత ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతులే అయితే, గత విధానమే అవలంబిస్తే 20-25 సంవత్సరాల లోపల కట్టరు. అహోరాత్రాలు శ్రమించి ఆ ప్రాజెక్టును నేను రూపకల్పన రీడిజైన్ చేయడమే కాదు, మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా రాత్రి లేదు పగలు లేదు పాపం పరిశ్రమ చేసి అక్కడనే ఉండి భార్యాపిల్లలను కుటుంబాలను వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉండి దాన్ని పూర్తి చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద సజీవ గోదావరి ప్రసాదించినందుకు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉన్నాయి. దట్ ఈస్ తుపాకుల గూడెం అంటే దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి బరాజ్ 8 టీఎంసీల సామర్థ్యంతో, అదేవిధంగా దాని కిందన ఖమ్మం జిల్లా కోసం తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు సంబంధించిన దుమ్ముగూడెం బరాజ్, ఈ 2 కలిస్తే అదొక 100 కిలోమీటర్ల గోదావరి లెవైపోతుంది. అంటే దాదాపుగా గోదావరి నదిలోనే దుమ్ముగూడెం దగ్గర కూడా ఒక 30 టీఎంసీల నీరు స్టోర్ అయ్యే ఆస్కారం ఉంది. ఆ 2 ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఇవి అన్ని కలిపితే ఒక 100 టీఎంసీల నీళ్లు గోదావరి నదిలోనే మనకు నిండుకొండలాగా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా ఒక జీవధారగా అద్భుతంగా 100 కిలోమీటర్ల నీటిని తన ఒడిలో ఒడిసిపట్టుకొని తన బిడ్డలైనటువంటి తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి గోదావరి నది మాత సంసిద్ధంగా ఉంటుంది. అంత గొప్ప దృశ్యం, అంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్షాత్కారం ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా కలలో కూడా అనుకోలే. స్టార్టింగ్లో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండి ఈరోజు నేను ప్రత్యక్షంగా అధికారులను, ఫైనాన్స్ సెక్రటరీ గారిని, ఇంకా ముఖ్య అధికారులను, మంత్రి ఈటెల రాజేందర్ గారిని, అనేక మందిని వేసుకొని నేను స్వయంగా చూసిన కారణం ఏంటంటే, మేము అనుకున్నట్టుగా గోదావరి బ్యాంక్స్ దగ్గర నీళ్ళు ఎట్లా ఉన్నాయి, బ్యారేజీల దగ్గర నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా మేము లైడార్ సర్వేలు చేయించి ఊహించినమో రీఇంజనీరింగ్ చేసే టైంలో దాన్ని కూడా ఎంత వివాదాస్పదం చేసినారో మీకు తెలుసు. అయితే అదే విధంగా ఏ రకంగా అయితే మేము అనుకున్నామో అంతకన్నా ఇంకా మేలుగా ఇంకా బెటర్గా బ్రహ్మాండమైన గోదావరి సాక్షాత్కరించింది నా కళ్ళతో నేనే స్వయంగా చూసినాను. దానికి సంబంధించి కొంతమంది పత్రికా మిత్రులు కూడా, కొంతమంది జూనియర్ విలేకరులు కొంచెం అవగాహన లేక కూడా వార్తలు రాస్తూ ఉన్నారు. నేను అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నాను, నేను స్పష్టంగా మీకు ఈరోజు కొన్ని పేపర్స్ కూడా ఇస్తాను కరీంనగర్లో, ఎందుకంటే అది మెయిన్గా కరీంనగర్ నుంచే స్టార్ట్ అయ్యి పాత కరీంనగర్ నుంచి ఉంది కాబట్టి
ఇక్కడే చెప్పాలని చెప్పి మీ అందరికి నేను ట్రబుల్ చేయడం జరిగింది. నేను బయలుదేరే ముందు హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పి, ఇక్కడ కలెక్టర్ గారికి శరత్ కూడా చెప్పి, ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయండి, మనం వాళ్ళని ఇక్కడ కలుసుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం మీ దర్శనం దొరికింది నాకు. నేను స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే, ఇందులో శశభిషలు కానీ ఎవరో చిల్లర మల్లరు కానీ చెప్పే మాటలు అవసరం లేదండి. ఎవరో పిచ్చి కూతలు పూసే వాళ్ళ కూతలు కూడా మనకు అవసరం లేదు. మీకు పేపర్స్ కూడా ఇస్తారు, ఇప్పుడే ఆ కాపీస్ ఇచ్చేయండి, ఎవరో ఒకరు ఇచ్చేయండి, రమేష్ ఇచ్చేయమని మీకు వివరాలు కూడా ఇస్తారు. ఇది రీడిజైన్ చేసినప్పుడు 44 సంవత్సరాల సిడబ్ల్యూసి రికార్డ్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రికార్డ్స్ ఆధారంగా నేను చేయడం జరిగింది. అల్లా టప్పాగా ఎల్లే చెప్తే మళ్ళీ చెప్తే ఎవరో ఊహాజనితంగా అట చేసింది కాదు, చాలా పెద్ద బాధ్యతతో చేసినటువంటి పని. దానికి బేసిస్ ఏంటంటే 44 ఇయర్స్ తొందరగా ఫాస్ట్ చేయాలి. లోకేష్ నువ్వు ఇక్కడికి కొనక నువ్వు ఇక్కడ ఇయ్యమ్మా కొనికడిచ్చి. సో అట్లా ఒక 44 ఇయర్స్ సిడబ్ల్యూసి రికార్డును తీసుకొని ఇవ్వడం జరిగింది. గోదావరి ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇచ్చేయండి, ఫాస్ట్ ఇచ్చేయండి, మేము సబ్జెక్ట్ హోదా ఇచ్చేయండి. ఓకే, వాళ్ళు ఇచ్చుకుంటారండి. ఈ ప్రాజెక్టు ద్వారా మీకు ఇచ్చిన టేబుల్లో ఉంది, మీరు దానికి క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. గోదావరి ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పికి అదనంగా, ఇంతకుముందున్న ప్రాజెక్టులకు అదనంగా, ఏది నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి, సింగూరు వంటి ప్రాజెక్టులకు అదనంగా ఫ్రెష్గా కొత్తగా దీని ద్వారా నికరంగా 100/100% మనకు దొరికే లభించే నీళ్లు ఒక సంవత్సరంలో 400 టీఎంసీ. ఇది ఒకసారి క్లారిటీ రావాలా స్పష్టంగా. ఇది నేనుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా, ఇంకెవ్వరు కూడా దయచేసి దీని తర్వాత వేరే రిపోర్టింగ్ చేయొద్దని కోరుతా ఉన్నాను. ఇక మన రాష్ట్రం సమస్య, ఇది మన గౌరవం సమస్య. ఇప్పుడు పిచ్చివాడేదో మాట్లాడి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అఫీషియల్గా చెప్తా ఉన్నా, టుడే కంప్లీటెడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు ఇరిగేట్ 40 లాక్ ఎకర్స్, గ్యాప్లో ఇంకొక 5 లక్షల ఎకరాలు, 45 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. అది 400 టీఎంసీలు మనం తీసుకుంటాం. మీకు సింపుల్గా చెప్తాను నేను, జూన్ నుంచి నవంబర్ వరకు ఈ 6 మాసాలు, జూన్ టు నవంబర్ 6 నెలలు, 6 మాసాలు నెలకు 60 టీఎంసీలు మనం ఎత్తిపోసుకుంటాం. అంటే 6 6 36 360 టీఎంసీ. నవంబర్ నుంచి జూన్ వరకు మధ్యలో అందులో ఒక 70-80 టీఎంసీలు ఉంది. ఆ సమయం తక్కువ నీళ్ళు ఉండే సమయం కాబట్టి, వర్షాలు లేని టైం కాబట్టి, పిల్ఫరైజ్ ఉంటాయి కాబట్టి మినిమం ఒక 40 టీఎంసీ వాడుకుంటాం. అంటే ఈ 360 ప్లస్ 40 కలిపి 400 టీఎంసీల నీళ్లను వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం వాడుకుంటాం. ఇందులో ఏమైందంటే, ఎల్లంపల్లిలో మనకు ఖర్చు పెరిగింది. ఎల్లంపల్లి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, మంతెని కోసం ఉన్నటువంటి ఒక చిన్న ఒకటి లిఫ్ట్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కానీ, మన మిషన్ భగీరథ కానీ, కడేమ ఆయకట్టు, తర్వాత కొంత ఇంత ముందు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు, టేలెంట్స్కు పెట్టుకున్న కొత్త లిఫ్టులు కానీ, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రామగుండంలో ఇప్పుడే రివైవ్ అయ్యి పని ప్రారంభించబోతున్న ఎఫ్సిఐ ప్రాజెక్టు కానీ, వీటన్నిటి దృష్ట్యా రామగుండంలో ఇప్పుడున్న ఎన్టీపీసి కాకుండా మన రాష్ట్రం కోసమే పునర్విభజన చట్టం ప్రకారంగా ఇంకో 4,000 టీఎంసీల 1,000 మెగావాట్ల పవర్ పార్క్ చూడు వస్తూ ఉంది. అంటే ఒక ఎన్టీపీసీకే 20 టీఎంసీ నీళ్ళు కావాల్సిన అవసరం ఏర్పడింది. హెచ్ఎండబ్ల్యూఎస్కు 10 టీఎంసీలు ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్కు 3 ఫేజులు ఉన్నాయి హైదరాబాద్కి ఇవ్వడం కోసం. ఇంకా 20 టీఎంసీ అంటే 30 టీఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ తరలిపోతే ఎల్లంపల్లి నుంచి. ఈ రకంగా ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నది. నికరంగా లెక్కలు తీస్తే మనకు ఎల్లంపల్లి నుంచి 75 టీఎంసీల నీళ్ళు ఖర్చు ఉంది, ఎల్లంపల్లి బరాజ్ నుంచి వినియోగం. సో దాంట్లో ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి, అందులోకి వచ్చిన తర్వాతనే ఈ 400 టీఎంసీలు వివిధ ప్రాంతాలకు పోతాయి కాబట్టి, దాన్ని 3 టీఎంసీలు తెచ్చే విధంగా పెట్టుకున్నాం. పర్ డే 3 టీఎంసీ. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్ వరకు ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్ళు మనకు నెక్స్ట్ జూన్ నుంచి పంపింగ్ అయింది. ఇంకా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ వరకు, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ వరకు 2 టీఎంసీ,
అందులో ఇప్పుడు మిడ్ మానేర్ వరకు కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఒక 1 TMC పని ఇప్పుడు జరుగుతూ ఉంది. బై నెక్స్ట్ జూన్ జూలై మనకు 2 TMC పని జరిగిపోతుంది. అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి వరకు 3 TMC పర్ డే, ఎల్లంపల్లి నుంచి మలన సాగర్ వరకు 2 TMC పర్ డే. ఆ పైన చివరిన ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కి 7,000 క్యూసెక్స్ పర్ డే. ఇది ఈ ప్రాజెక్ట్ మనకు అందించింది. దీని ద్వారా మనకు ఎప్పుడైనా శ్రీరామ్ సాగర్లో తక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 950,000 క్యూసెక్లు మెడిగడ్డ బ్యారేజ్ దగ్గర ప్రవాహం, ఎస్ఆర్ఎస్పీలో 4,000 క్యూసెక్లు లేదు, పైన లేదు, పైన వేల కింద గలగలన్నట్టు మన పరిస్థితి. ఎస్ఆర్ఎస్పి 9 TMC కూడా 9.1 ఎంతో వచ్చిందండి, 9.06 ఇప్పుడు వచ్చింది ఈ గంటకి. అంటే లేవు, నీళ్ళు వస్తలేవు అక్కడ, చాలా దుర్భరమైన పరిస్థితి. 3 TMC పర్ డే పంపింగ్ చేసే విధానం ద్వారా, ఇక్కడి నుంచే పైకి 2 TMC పోయే విధానం ద్వారా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత ఈరోజు మనకు ఎట్లా కనబడుతుందో గోదావరి ఎప్పుడు అట్లా కనబడుతుంది. 365 డేస్ ధర్మపురిలో గోదావరి జలాలు ఇదే విధంగా ఉంటాయి. ఎల్లంపల్లి అనేది ఎండిపోవడం అనేది ఉండదు, నీళ్ళు తగ్గిపోవడం అనేది ఉండదు. ఈరోజు ఎట్లుందో మేలో కూడా, మిడ్ మేలో కూడా, 31 మే కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎత్తిపోసుకుంటాం కాబట్టి నీళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఎల్లంపల్లి వచ్చే పోవాలి కాబట్టి ఎల్లంపల్లి ఒక సజీవ దారిగా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తక్కువ ఉన్నప్పుడు మొత్తం ఇక్కడి నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు. కొందరు తెలిసి తెలవక 90 ఎత్తిపోయింది, సరే ఇంకో 4 రోజులు ఇంకో 9, 6, 3 రావచ్చు, మిగిలిన దానికి ఎత్తిపోసుకుంటాం. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింది కట్ అయిపోయిన తర్వాత మీదికి 7 లక్షల ఎకరాలు ఉంది. ఆ 7 లక్షల ఎకరాలు దానికి 70 TMC అవసరం. ఆ 70 TMCకి ఒక 10, 20, 30 దానికి వస్తే అంటే మనం ఎత్తిపోసుకుంటాం. దానికోసం మనం అవలంబించిన పందా ఏంటంటే, ఆల్రెడీ మనకున్న వనరు FFC బ్లడ్ ఫ్లో కెనాల్ను దాంట్లో పంపింగ్ పెట్టుకున్నాం. ఆ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి కూడా ఆయకట్టుకు డోకా లేకుండా సంపూర్ణంగా 2 పంటలు పండే విధంగా దానికి కూడా నీళ్ళు మనం పంపించుకోగలుగుతాం. అదేవిధంగా పైన ఉన్నటువంటి రాబోయే 2-3 సంవత్సరాలలో నిజాం సాగర్కు కానీ సింగూరుకు కానీ వాటికి వచ్చే ప్రవాహాలు వాటికి ఉన్నప్పటికీ సప్లిమెంటేషన్ అవసరం పడితే, తక్కువ పడేటువంటి పరిస్థితి ఉంటే దానికి కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా సప్లిమెంట్ చేయగలుగుతాం. హైదరాబాద్ నగరానికి పుష్కలంగా మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం. దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, మీ అందరికి తెలుసు కృష్ణానదిలో గొడవలు ఉన్నాయి, నీళ్ళు తగ్గిపోయినాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు మరొక 100 TMC అక్కడ కేటాయించారు కాబట్టి దాంట్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నది, ఇబ్బంది ఉంది. గోదావరి మనకు గతి, దానికి మించి గతి లేదు తెలంగాణ రాష్ట్రానికి. దేనికి గతి? సాగునీళ్ళకైనా గోదావరి, తాగునీళ్ళకైనా గోదావరి, పరిశ్రమలకైనా గోదావరి. గోదావరి తప్ప మనకి ఇంకొకటి లేదు ఈరోజు. కాబట్టి గోదావరిని దేవుడు మనకు ఎక్కడ ఇచ్చిండో అక్కడికి తీసుకోవాలి, ఇంకో మార్గం లేదు. పై గోదావరిలో నీళ్ళు లేవు మనకి, అది కనపడతా ఉంది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 9 లక్షలు, 6 లక్షలు, 5 లక్షల క్యూసెక్లు ప్రవహిస్తూ ఉంటే పర్ డే, మొన్న ఈ జూలై అయిపోయి ఆగస్టు 1 నుంచి ప్రతిరోజు 50 నుంచి 60-70 TMC నీళ్ళు పోతూ ఉంది ఎవ్రీ డే. ఏ రోజు కూడా 50 TMC తగ్గుతలేదు. అంటే పర్ డే 50 TMC పైన పోతుంటే ఇప్పటికి మనకి ఎస్ఆర్ఎస్పీలో 5 TMC వచ్చిన పరిస్థితి లేదు. సో మనకు కనపడతా ఉంది కాబట్టి అక్కడనే మనకు వాటర్ ఉంది. అక్కడ మేడిగడ్డ దగ్గర గోదావరి యొక్క బెడ్ లెవెల్ వచ్చేసి మనకు 88 మీటర్స్ లెవెల్లో ఉంది. మీకు ఇచ్చిన షీట్స్లో ఉంది, ఇది ఈ పేపర్లో ఉంది, మీకు తర్వాత మంచిగా చూసుకోవచ్చు. 88 లెవెల్కు ఉంది. అక్కడ మనం 100 లెవెల్కు బ్యారేజీ కట్టుకున్నాం, ఇంకో 12 మీటర్ల లెవెల్కు మనం కట్టుకున్నాం. తద్వారా అది వచ్చి 40 కిలోమీటర్లు అన్నారం బ్యారేజీలో నీళ్లు పోస్తుంది. ఆ అన్నారం బ్యారేజీ అక్కడ గోదావరి బెడ్ లెవెల్ వచ్చేసి ఎంత ఉంది, 106, అది 106 మీటర్లుగా ఉంటుంది బెడ్ లెవెల్, గోదావరి గర్భం లెవెల్. అక్కడ మనం ఇంకో 13 మీటర్లు పెంచి 119 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ కట్టుకున్నాం, అన్నారం బ్యారేజ్. మీకు ఇచ్చిన పేపర్లో ఉంది, మీరు ఫిగర్ తప్పకుండా మళ్ళీ దాన్ని చూసి రాసుకోవచ్చు. అదేవిధంగా మనం సుందిల దగ్గర బ్యారేజ్ కట్టుకున్నాం,
అక్కడ గోదావరి బెడ్ లెవెల్ 118-130 మీటర్ల ఎత్తు మనం కట్టుకున్నాం. ఎల్లంపల్లిలో బెడ్ లెవెల్ వచ్చి 129. మనకి ఇంతకుముందే ఉన్నటువంటి బ్యారేజీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పూర్తి చేసినాం, దాని రీహాబిలిటేషన్ వగైరా కంప్లీట్ చేసి అది 148 మీటర్స్ లెవెల్లో ఉంది. కొన్నిసార్లు పేపర్ నేను చదువుతూ ఉంటే కొంతమంది మిలేకర్ మిత్రులు రాస్తూ ఉన్నారు, రివర్స్ పంపింగ్ అని రాదు, రివర్సిబుల్ పంపింగ్ కాదు, తప్పది, అది లిఫ్ట్ చేస్తున్నారు, రివర్సిబుల్ కాదు అది. దయచేసి అక్కడ రాయకండి. రివర్సిబుల్ పంపులు ఎక్కడంటే మన మొత్తం రాష్ట్రంలో పాత 2 ఉన్నాయి, ఒకటి శ్రీశైలంలో ఉన్నాయి, 2 నాగార్జున సార్లు. అవి పవర్ ప్రొడ్యూస్ చేసే కాడ డబుల్ తిరుగుతాయి అన్నమాట. పవర్ ప్రొడక్షన్ చేసేటప్పుడు మెమరీ దిలంబోతే ఇట్లా తిరుగుతాయి టర్బైన్స్ కింద ఉన్న టేల్ పాండ్ నుంచి. మళ్ళీ సాయంత్రం ఏం చేస్తారు నైట్లో అంటే రివర్స్ తిప్పేసి అదే నీళ్ళని మళ్ళీ వెనక ఎత్తు ప్రాజెక్టులోకి వస్తాం, అది రివర్సిబుల్ పంపింగ్ అంటారు దాన్ని. ఇది రివర్సిబుల్ పంపింగ్ కాదు, లిఫ్ట్. ఇది లిఫ్టింగ్ ఫ్రమ్ వన్ బ్యారేజ్ టు అదర్ బ్యారేజ్. గోదావరిలో రివర్స్లో వస్తాయి ప్రవాహం, కానీ రివర్సిబుల్ పంపింగ్ కాదు. మనల్ని చూసి ఇతర నవ్వుకునే పరిస్థితి ఉండద్దు, మన విలేకరులు రాయద్దని నేను కోరుతా ఉన్నాను. దట్ ఇస్ నాట్ రివర్సిబుల్ పంపింగ్ ఎట్ ఆల్. పంపింగ్ అంటే ఎప్పుడు కూడా అప్ సైడే ఉంటుంది కదా, లిఫ్ట్ అంటే పైకే లిఫ్ట్ చేస్తాం, కిందకి ఎందుకు లిఫ్ట్ చేస్తాం, కిందికి ఆటోమేటిక్గానే పాయి. పైకి నీళ్ళు లిఫ్ట్ చేసుకుంటా ఉంటాం ఒక బ్యారేజ్ నుంచి మరొక బ్యారేజ్కి. నేను మీకు అందుకే క్లారిటీ బాగుండాలని చెప్పి ఈ హైట్స్, బెడ్ లెవెల్స్ అవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిలో ఒక స్పష్టత వస్తే మంచిది, చిలువల పలువలుగా మాట్లాడకుండా. ఇది మనం 88 మీటర్ల బెడ్ లెవెల్ నుంచి ఒక 60 మీటర్లు ఎత్తిపోసుకోవడం ద్వారా 148కు ఎల్లంపల్లికి వస్తాం. ఎల్లంపల్లి నుంచి 200 మీటర్లు ఎత్తిపోస్తారు. ఇక్కడ నందిమేడారంలో 100, చుప్పదండలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ దగ్గర 100. ఇవి ఎత్తిపోయడం ద్వారా 318 మీటర్లు ఉన్నటువంటి ఎంఎండికి చేరుకుంటాం. అక్కడికి పోతే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం దాదాపు ఒక 60-65% పూర్తవుతుంది. నీళ్ళు మిడ్ మానేరుకు వస్తే 65% ప్రాజెక్ట్ మనకు విజయవంతంగా కంప్లీట్ అయినట్లు లెక్క. ఈరోజు మేము చెప్పినాం శ్రావణ మాసం అంతా శుభప్రదమైనటువంటిది కాబట్టి, అయితే శ్రావణ శుక్రవారం కానీ లేదా సోమవారం నాడు కానీ ఆ మిడ్ మానేరు నీళ్లు విడుదల కావాలా అని ఇంతకుముందే చెప్పి వచ్చినాం. అక్కడ పనిచేసే వర్కింగ్ ఏజెన్సీ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, నేను రాజేందర్ గారు మేమంతా అక్కడ గోలివాడలో సమీక్ష చేసిన సందర్భంలో వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. బహుశా వీలైతే నేను మళ్ళీ మినిస్టర్స్ అంతా కలిసి వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని 65% సాఫల్యత ఆ ప్రాజెక్టుకు వస్తుంది. ఎంఎండి ఎల్ఎండి కూడా ఎప్పుడు నిండుకుండలాగా ఉంటాయి, అవి ఎండిపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదు, ఏ ఒక్కసారి కూడా నీళ్లు లేని పరిస్థితి రాదు. ఇందాక నేను చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు లేవు, అప్పర్ మానేరులో చుక్కలేదు, మిడ్ మానేరులో చుక్కలేదు, లోయర్ మానేరులో ఒక డ్రాప్ లేదు, సింగూర్లో ఒక డ్రాప్ లేదు, నిజాం సాగర్లో డ్రాప్ లేదు, కిందనేమో నీళ్ళు పోతూ ఉన్నాయి, పైన మట్టుకు మనకు లేవు. కాబట్టి కింద నుంచి తీసుకోవటమే మనకు మార్గం తప్ప వేరే మార్గం లేదు. దీనికి కొంతమంది వాళ్ళకి వాళ్ళని ఏమంటామో అర్థం కాదు నాకు, రకరకాలు చెప్తా ఉన్నారు. 1000 కోట్లు ఖర్చు పెడతారా, కరెంటు బిల్లు ఎంత అవుతుంది అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు బిల్లు దీనికి అయ్యేది ఇప్పుడు నేను చెప్పినటువంటి 400 టీఎంసీలు తీసుకోవడానికి, ఈ 3 టీఎంసీ ఎల్లంపల్లి, 2 టీఎంసీ అప్ టు పిట్మాన తీసుకోవడానికి ఎగ్జాక్ట్గా మనం చెల్లించే కరెంటు బిల్లు ఇంకా తగ్గించమని చెప్తా ఉన్న వాళ్ళకు మాట్లాడుతున్నాం, 4,992 కోట్లు, అంటే సుమారుగా 5,000 కోట్లు అనుకోవచ్చు రఫ్గా. ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు చెప్పాలంటే 4,992 కోట్ల రూపాయల బిల్లు పర్ యానం సంవత్సరానికి మనకు వస్తుంది. దానికి ఎందుకు కుంపలు అంటకపోయినట్టు, దేశం మునిగిపోయినట్టు, ఇంత డబ్బు పెడతారా అంత డబ్బు పెడతారా అని ఆయన ఇంకో ఆయన ఇంకోటి ఇంకో ఆయన ఇంకోటి ఇట్లా చిలువల పలుగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడబద్దని వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను. మేము చాలా ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఎంత మల్టిపుల్ ఉపయోగాలు ఉంటుందో ఎంత బాగా పనిచేస్తాయని తెలియదు చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడిగడ్డ నుంచి తీసుకుంటాం, నిన్న మొన్న ఎల్లంపల్లి నీళ్ళు లేవు, మొన్న సడన్గా 100,000 క్యూసెక్లు వచ్చింది గడం ద్వారా కొత్త పైనుంచి వచ్చింది. దాంతో ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి గేట్ ఎత్తేసే పరిస్థితి వచ్చింది, కొంత సర్ప్రస్ అవుతాం. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఉధృతంగా ఎల్లంపల్లి నుంచి వచ్చినట్టయితే మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చెయ్యం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5,000 మెగావాట్లు 4,992 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాం. సపోజ్
ఇంకా ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి వరద గోదావరి పైనుంచి బాగా వస్తుంది. మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, నిండి సర్ప్లస్ కూడా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఈ లిఫ్ట్లు ఇవి కూడా ముట్టుకోం, డైరెక్ట్గా వరద కాలువ ద్వారా, కాకతీయ కాలువ ద్వారా మిడ్మానేరు ఎల్ఎండి నింపుకుంటాం. మిడ్మానేరు నుంచి పైకి మళ్ళీ సార్ లిఫ్ట్ చేసుకుంటాం. అంటే చిన్న పోర్షన్ లిఫ్ట్ ఖర్చు పెడతాం, నీళ్ళు అక్కడ ఫ్రీగా వస్తాయి మనకు, కింద అసలు ముట్టుకొని ముట్టుకోం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అక్కడ వరద ఆగిపోయిన తర్వాత ఎంత అవసరమో అంత మాత్రం మెరుగడానికి తీసుకుంటాం. లైక్ ఇప్పుడు ఎల్లంపల్లిని బాగా ఎక్సెస్ వస్తూ ఉంటే ఎల్లంపల్లి నుంచి పంప్ చేసుకుంటాం మనం, మెడిగడ్ నుంచి పంప్ చేయం. దీనికి బహుముఖంగా ఉంది, చాలా తెలివితేటలు ప్రదర్శించినాం దీన్ని చేయడంలో. ఎంత ఉంటుందో అంత మెదడు కరిగించి, ఎంత ఎకనమైజ్ చేయాలో అంత చేసి చేసినాం. చాలామంది ఆశ్చర్యపోతారు, ఈ ప్రాజెక్టును సఫలీకృతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రను ఒప్పించి వాడుకున్న గోదావరి నది గర్భం 91,000 ఎకరాలు, 91,000 ఎకర్స్ ఆ గోదావరి బెడ్ను వాడుకుంటున్నాం. ఏది గోదావరి మీద కట్టుకునే వివిధ బ్యారేజీలకు ప్రాజెక్టులు, భూములు వేస్ట్ కాకుండా, రైతులకు ఎక్కువ నష్టం రాకుండా. ఇక గత్యంతరం లేని కానీ మలన సాగర్ లాంటివి తీసుకున్నాం తప్ప ఖచ్చితంగా ఏదో ప్రాజెక్ట్ కట్టాలని అంత కడతలేము. ఎక్కడైతే అవకాశం అవసరం లేదో, ఎక్కడైతే నది గర్భాన్ని వాడుకోగలుగుతామో అక్కడ కట్టినాం. సో ఇంత మంచి ప్రాజెక్టును పాజిటివ్ లైన్లో తెచ్చుకున్నాం. నేను మళ్ళొకసారి స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నా, 400 TMC వాటర్ అదర్ దాన్ ఎర్స్ట్వైల్ గోదావరి ప్రాజెక్ట్స్ దీనికి వస్తాయి. ఇవి కాకుండా 85-90 దాకా ఉంది, కానీ నికరంగా వచ్చే సంవత్సరం పూర్తి కాబోతూ ఉంది దేవాదుల ప్రాజెక్ట్ తుపాకులగూడెం బరాజ్. దాంతో 75 TMC నీళ్ళు నికరంగా వాడుకుంటాం, 100%. మీదంత పని అయింది, బ్యారేజ్ పని అయిపోతే అక్కడ ఎప్పటికీ 6-8 TMC మధ్యలో నీళ్ళు ఆగి ఉంటాయి, ఆల్మోస్ట్ 60-70 TMC ఉంటుంది. 365 డేస్ పంప్ చేసుకునే ఆస్కారం ఉంటుంది, అది కూడా పూర్తి అయిపోతూ ఉంది. దాని దిగువన దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం, 13,000 కోట్ల ఖర్చుతో. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఒక 100 TMC నీళ్లు ఖమ్మం జిల్లాకు తీసుకుంటాం. వెరసి మహబూబ్ నగర్ జిల్లా, పాత మహబూబ్ నగర్ జిల్లా నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండ అంటే మన నాగార్జున సార్ కెనాల్ బారే ప్రాంతాలు, మునుగోడు దేవరకొండ లాంటివి మినహాయిస్తే మిగతా మొత్తం తెలంగాణ ఈ గోదావరి ద్వారానే పారుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం 400 కాళేశ్వరం, 100 దుమ్ముగూడెం, 75 దేవాదల, 575 TMC నీళ్ళిచ్చేటువంటి, పాజిటివ్గా నీళ్ళు ఇచ్చేటువంటి, 365 రోజులు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకున్నాం. ఇంత షార్టెస్ట్ టైంలో, కేవలం 3 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా, ఒక సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేదండి, ఇవ్వకపోయినా మన సొంత నిధులతోని, సొంత తెలివితేటలతోని అనుమతులన్నీ సంపాదించుకొని, కొంతమంది ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు, రాజకీయ శక్తులు గుట్టలు బన్ని వాళ్ళు చాలా కుటిలంగా 300 పైచిలు కేసులు వేసారు. అయినప్పటికీ కూడా వాటిని అన్నింటిని అధిగమించి వీటిని సాధించి ఫలితాలు ప్రత్యక్షంగా అందుకోబోతూ ఉన్నాం. దానికి ఎప్పుడో ఇంకా ఏం లుపోను లేదు. కాళేశ్వరం మనం ముందుకు వచ్చేసింది, సజీవం కనపడతా ఉంది. దేవాదులు ఆల్రెడీ వాడుతున్నాం, బ్యారేజ్ పూర్తయితే 365 డేస్ వాడుకుంటాం. సీతారామ కూడా ఫలితాలు అక్కడ కనపడతా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని కంప్లీట్గా మనం వాడుకుంటాం. దాని ద్వారా ఖమ్మంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా సంపూర్ణంగా ముందుకు పోతూ ఉంది. ఈ రకంగా కరెంటు కోతలు లేనటువంటి తెలంగాణ, మంచినీళ్ళ బాధలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు లేనటువంటి తెలంగాణ, సాగునీటికి మలమలమాడి బాధపడ్డ తెలంగాణ పోయి సస్యశ్యామలంగా పాలుగారే తెలంగాణ తయారయ్యే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దీన్ని కొంతమంది రాజకీయ శక్తులు రకరకాలుగా వాళ్లకు సరే వాళ్ళు చేయలేదు కానీ చేసిన వాళ్ళను అంటూ ఉన్నారు, ఇది ప్రజలు గమనించాలి. ఈరోజు ప్రత్యక్షంగా నేనే స్వయంగా గోదావరి మొత్తం పరిశీలించి వచ్చిన సందర్భంలో మీకు అందరికి శ్రమ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు తెలవాలి అనే ఉద్దేశంతో ఇవి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని చేస్తూ ఉన్నాం ప్రాజెక్ట్స్, చిన్న చిన్నవి, అవి పెద్దవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాం, దాని ద్వారా 10 లాక్ ఎకర్స్ నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి ఉధృతంగా నెట్టెంపాడు లిఫ్ట్ కానీ, భీమా లిఫ్ట్ కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ లిఫ్ట్ కానీ, మన కృష్ణలో నీళ్ళు స్టార్ట్ కాగానే బ్రహ్మాండంగా వచ్చేసినాం.
అవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ఆ పని కూడా అయిపోయింది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొన్ననే ఒక 10,000 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం, త్వరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ రకంగా మొత్తంగా 100కు 100% 1,20,00,000 ఎకరాలు బంగారు పంటలు పండేటువంటి సస్యశ్యామల తెలంగాణను సాదృశ్యం చేయబోతూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది డంబాచారాలో వాటి ఏదో పిచ్చి మాటలో ఎన్నికల వాగ్దానంలో కాదు, ఇవన్నీ ప్రజల ముందు సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరులో 10,00,000 ఎకరాలు బారేది ప్రజల కళ్ళ ముందు ఉంది. భగీరథ నీళ్ళు ఇంటికి వచ్చేది ప్రజల కళ్ళ ముందు, వాళ్ళ ఇళ్లలకే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇలా కాళేశ్వరం గోదావరి ఉంది. గోదావరి మాత మా భూమికి రా అని చెప్పి గోదావరిలో బహుశా నేనేసిన నాణ్యాలు ఆ కాయిన్స్ ప్రపంచంలో ఎవరు కూడా వేసి ఉండకపోవచ్చు. మంచిర్యాల జిల్లాకు, ప్రస్తుత మంచిర్యాల జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు, రాయపట్నం మీద కానీ గోదావరి మంచిర్యాల బ్రిడ్జ్ మీద కానీ పోతూ ఉంటే ప్రతిసారి అక్కడ ఆపి నేను నాణ్యాలు కాయిన్స్ వేసేవాడిని, కొన్ని 100ల సార్లు వేసి ఉంటాను. గోదావరి ఎక్కడ ఉన్నదని పాయస చూడమని చెప్పి వెతికేది, బ్రిడ్జ్ మీద నడిచేది ఒక 1.5 కిలోమీటర్ 1/2 కిలోమీటర్. అందుకే నేను ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో చెప్పిన రామగుండం దగ్గర గోదావరి పోతుండే అని చెప్పిన, కష్టమైంది అది వెతుకోవటానికి. ఇరవై ఫీట్ ఎత్తు నీళ్ళు ఉన్నాయి, అవి 365 రోజులు ఉంటాయి అట్లనే, ఇంక పోవు. రామగుండం దగ్గర గోదావరి అడుగు చూడం మనం ఇక బతుకున్నాక. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు సాక్షాత్కారమై ఇటువంటి గొప్ప జరిగింది. దీన్ని పాజిటివ్గా మంచిని మంచి అని ఆల్చింది పోయి కొంతమంది కువిమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా, రైతాంగం ఎవరు కూడా ఆ విమర్శలు పడుచుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళొక్కసారి నేను ఈ మాట చెప్తా ఉన్నా, ఈ బిల్స్ దీనికి అయ్యేది 5,000 కోట్లు మాత్రం. 15,000 కోట్లైనా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది రైతుల క్షేమం కోసం కాబట్టి, సాగునీటి అవసరం కోసం కాబట్టి, పరిశ్రమల కోసం అవసరం కోసం కాబట్టి, వెరసి రాష్ట్ర 50 మంది ప్రజల యొక్క సంక్షేమం కోసం కాబట్టి, 1,000,000 కోట్ల రూపాయలైనా సరే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకెవరకు కూడా శశభిషలు వేరే విషయాలు అవసరం లేదు. ఈ కరెంటు బిల్లుల మీద చర్చ చేసి మీ కంఠశోచ చేసుకోకండి. మీరు అరిసినా మొత్తుకున్నా మేము చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ విధంగా ముందుకు పోతాం. దానిలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. కొంచెం ఈ వార్తలు వివరంగా మీరు మంచిగా రాసి, ఇంకా టైం ఉంది కాబట్టి, ఒకసారి పోతే ఈ సన్నాసుల బాధ నాకు తప్పదనే నా బాధ. ఎందుకంటే ఇవి అరిసి కరిసి వాడు 20 కోట్ల బిలియన్స్ చూపించి, వాడు 10 కోట్ల బిలియన్స్ పిచ్చి పిచ్చి ఎక్కువ చేస్తూ ఉన్నారు, పిచ్చి ముదిరిపోయి. వాళ్ళకి ఎందుకంటే గోదావరి చూస్తుంటే గంగవీరలు ఎత్తున్నది, పిచ్చిలేసిపోతుంది. ఏం చెప్పాలా, చెప్పినవి 10 రోజులు వెనుక ముందు అయిపోతున్నాయి. భగీరథ అయిపోయా, పవర్ సప్లై అయిపోయా, మిషన్ కాకతీయ అయిపోయా, ఇంకా అవుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది, ఇంకా చాలా చాలా ఉంది. ఒక 4,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యామ్స్ కడతా ఉంది. ఒక అద్భుతమైనటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది. వరద కాలువ ఎంబడి ఉండేటువంటి మొత్తం ప్రాదేశాలు ఏ కాన్స్టిట్యూన్స్ ఆ కాన్స్టిట్యూన్స్ కాదు, ఆ ఓటీస్ గట మనం దాని డబ్బులు శాంక్షన్ చేసాం. మొత్తం శాసనసభ్యులంతా చేయించుకుంటూ ఉన్నారు. అది బాలకొండ నియోజకవర్గం కావచ్చు, మెట్టిపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, మన చొప్పదండి కావచ్చు, మన ధర్మపురి కావచ్చు, ఎక్కడ అక్కడ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా అయిపోతాయి. అట్నే మరి ఇక్కడ సంగతి చెప్పకపోతే ఈశ్వర్ గారు నా మీద కోపానికి వస్తారు. చెప్తా ఇక్కడ ధర్మపురి దేవస్థానం నేను బాగా నమ్మి మొక్కి కొలిసేటువంటి దేవుడు, వారికి దండం పెట్టే నేను పుష్కరాలకు వస్తే ఇక్కడి నుంచి నిజంగా ఎత్తున్న ధర్మపురి నుంచి ఎంత వ్యాప్తి జరిగిన తెలంగాణ ఉద్యమం అంటే, నేను ఇక్కడ ధర్మపురి పుష్కర స్నానం చేసిపోయిన తర్వాత శాసనసభలో మాట్లాడుతున్నాను. అక్కడ ఆంధ్ర ప్రాంతీయ ఎమ్మెల్యేలు నన్ను అడిగినప్పుడు అన్నకి దేవుని కాడ పుష్కరాల కాడ రాజకీయం ఏమైందన్నాను. అక్కడనే ఉన్నది పంచాయతీ అని నేను చెప్పి, మీరు గోదావరి రాజమండ్రి అని పెట్టిన ఆయన రాజమండ్రి కాదు, మా దగ్గర గోదావరి మొదలు వస్తుంది. మరి మా ఎగారు లేదా, మా కొబ్బరికాయల దుకాణం లేదా, మా హోటల్ లేదా, మా దగ్గర ఎందుకు జరగకూడదు, ఇంత పెద్ద పుణ్యక్షేత్రం మాకుంది ధర్మపురి అని నేను వాదించినప్పుడు. సో అట్లా ధర్మపురి నుంచి చాలా ఐక్యత వచ్చింది మన ప్రజలలో. ఓహో, మన గోదావరి మనం ఇక్కడ ఉంది, మన రాజమండ్రి పోయే అవసరం లేదు, ఇంకొకటి పోయే అవసరం లేదని చెప్పి 1,00,000 మంది ప్రజలు ధర్మపురికి వచ్చిన సంఘటన మనం చూసినాం. అట్లా ధర్మపురి తెలంగాణ ఉద్యమానికి కూడా స్వామివారి ఆశీస్సులతో ఒక కేంద్ర బిందువు అయింది. అట్లా ఇలా మనం అద్భుతంగా వేసుకోగలిగినాం. కానీ స్వామివారి యొక్క ఆలయం ఇందాక నేను మాట్లాడినాను, అక్కడ శ్రీకాంత్రెడ్డి ఆలయ చైర్మన్ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వారు కానీ అందరు కానీ అడిగినారు. దానికి సంబంధించి ఇప్పటికొక 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పినాం. ఆనంద్ సాయి అని చెప్పి ఒక ఉన్నారు, రాబోయే 4-5
చేయడానికి ఒకే కాంప్లెక్స్లో తెచ్చి మధ్యన ఉన్న వాళ్ళు ఒక 10-15 గుంటలు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాం. అటుండే పరిస్థితి ఉంటే ఆ ఇల్లు కొన్ని కూడా కొనాలని చెప్పి నిర్ణయించినాం. ఇంకా కొన్ని పార్కింగ్ కోసం స్థలాల కోసం కూడా స్థలాలు కొనాలని చెప్పి నిర్ణయించినాం. కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఇచ్చే ఇవాళకి నష్టపెట్టే ఉద్దేశం మాకు లేదు. కొంచెం డబ్బులు తృప్తిపరిచి అవి కొని ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి గతంలో నేను ఒక 50 కోట్లు ప్రకటించున్నాను. దానికి ఇంకొక 50 కోట్లు జోడించి ఒక 100 కోట్ల రూపాయలను ధర్మపురి క్షేత్రం కోసం విడతల వారీగా విడుదల చేస్తాం. పనులు రాబోయే నెల 10 పూటలలో ప్రారంభం చేస్తాం. ఈ వీళ్ళు వచ్చి ఒకసారి ప్లాన్ ఫైనల్ చేస్తే నాకు స్వామివారి అనుగ్రహం ఫైనల్ ప్లాన్ అయ్యేటప్పుడు నేనే ఒక నెల 15 రోజులలో మరొకసారి ధర్మపురికే ప్రత్యేక ఆదరాబాదరకు కాకుండా సాయంత్రం స్వామివారి పాదాల కాబట్టి గొప్ప అందం సమకూరుతున్న ధర్మపురికి ఇక్కడ కొంచెం కూడా ఇదివరకే సంకల్పించాం. అప్పుడు శ్రీయాగం కూడా చేసినాం. ఇక్కడ నేను కూడా దానిలో పార్టిసిపేట్ చేసినాను. ఆ గోదావరి ఒడ్డున ఉండేటువంటి స్థలాలు వినియోగించి మంచి గొప్ప పర్యాటక క్షేత్రం కూడా ధర్మపురిని తీర్చిదిద్దడానికి టూరిజం డెవలప్మెంట్ ఎండీని కూడా కార్పొరేషన్ చైర్మన్ని ఎండీని కూడా నేను పంపిస్తాను. వాళ్ళు కూడా వచ్చి పరిశీలన చేస్తారు. తద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఆ దిశగా కూడా కార్యాచరణ చేస్తాం. ధర్మపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండల కేంద్రాలు ఉన్నాయి. మిగతా 142 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ధర్మపురి మున్సిపాలిటీ ఒకటి ఉంది. దీనికి ప్రతి గ్రామ పంచాయతీని ఇక్కడ వచ్చిన సందర్భంగా మా ఈశ్వర్ గారు ప్రతిసారి కోరుతూ ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షలు ప్రత్యేక నిధులు, అదేవిధంగా ప్రతి మండల కేంద్రానికి ఒక 25 లక్షలు వాటిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు, అదేవిధంగా ధర్మపురి టౌన్ ఇది చాలా బాగు కావాలి. ధర్మపురి పట్టణ పెద్దలు ధర్మపురి విలేకరులు చాలా చైతన్యవంతులు నాకు తెలుసు. స్థానిక విలేకరులు మీరందరూ కూడా సహకరించి కొంచెం ఇరుకైన వీధులను పెద్దగా చేసుకోవాలి. యాత్రికులు ఎక్కువ వస్తుంది, ఇంకా వస్తారు, లక్షలాది మంది వస్తారు, మంచి చేసుకోవాలి. ధర్మపురి బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో గొప్ప ధార్మిక క్షేత్రంగా భాసిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా సనాతనమైనటువంటి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ చేయించి ప్రజలను సంజాయించి వీధులు వెడల్పు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, కొంచెం నీటి శుద్ధి ప్లాంట్ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టి గోదావరి కలుషితం కాకుండా చేసే విధానం కావాలా, వచ్చిన వాళ్ళందరూ గోదావరిలో పవిత్ర స్నానం చేసేటువంటి పద్ధతి రావాలా, మున్సిపల్ ఏరియా అంతా బాగుపడాలా, దానికోసం ప్రత్యేకంగా పట్టణాభివృద్ధికి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తాం. ఈ విధంగా నిధులు వెంటనే విడుదల చేసి ఇక్కడ స్థానిక గ్రామాలు మండల కేంద్రాలు ధర్మపురి మున్సిపాలిటీ 100 కోట్లతో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని తర్వాత అది అంచనా అయిపోయి నేను చెప్పలేను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పంపిస్తాం. వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో పెట్టి గోదావరి ఒడ్డున గొప్ప అందంగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తాం. ఆ విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నా. కైండ్లీ లిమిటెడ్ క్వశ్చన్స్, నాకు హెలికాప్టర్ టైం అవుతా ఉంది. ఈ హెలికాప్టర్తో ఇదే గొడవ, సాయంత్రం అవుతా ఉంటే ఉంటుంది. మీరు ఏదైనా 1-2-3 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పి నేను బయలుదేరుతాను. చెప్పండి ప్లీజ్. ఆయన ఇవ్వలే నాకు అర్థం కాదు. నేను అనేది ఆ జయప్రకాశ్ ఇవ్వలు ఫస్ట్ ఆయన చెప్పాలా? ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం వద్దన్న వ్యక్తి, రాష్ట్రం వస్తే కొంపలంటుకుంటే ఆయన చెప్పిన వ్యక్తి. ఇద్దరు చెప్పిండ్రు ఆయన ఇట్లా మాట్లాడుతున్నా అధికంగా మాట్లాడుతున్నా చెప్పి అది ఆఫ్ నాలెడ్జ్ అదే తెలుగు ఉండి తెలుగు లేక మాట్లాడేమొచ్చట. ఏం తెలుసు ప్రాతిపదికలు చెప్తున్నాయన? ఆయన చెప్పేదాన్ని మన సిద్ధాంతమో ప్రాతిపదికనో అర్థమో దండం పెట్టిండి ఆయన. ఆయనకి ఎందుకు లేని హరిరామ సప్లై కానీ పని దాన్ని చూసుకోక
అంతే కదా, ఇది అనవసరంగా ఒక ఇది ఏం కనబడతా ఉంది, మనకి ఈర్ష్య కనపడతా ఉంది. జయప్రకాశ్ నారాయణ మాటలలో తెలంగాణ తీసుకుంటుందా అని ఒక అసూ చెప్తానండి. కొన్ని ప్రత్యేక లిఫ్ట్ జలాలు కూడా ఉచితంగా ఇస్తామని చెప్తున్నాం, తెలుసు అందరికి. ఎందుకు ఇస్తున్నామండి రైతులకు? అన్ని ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఆత్మహత్యలు చేసుకొని కునారెల్లి యథాశక్తి ఉన్నారు. 4 లక్షలు ఏం చేయాలి? నీకేం తెలుసు నా బాధ? పండటానికి ఎరక గూని వాటం ఉంటారు అంతే కదా, ఏమని బాధ వానికి ఎరక? కుటుంబాల ఏది లేకుండా బతికిన అవాకు ఇవ్వాలండి. తెలంగాణ తెచ్చిన కానీ తెలంగాణ సోయి తప్పిన పని చేస్తాడా? కెన్ ఎనీబడి ఎక్స్పెక్ట్ కేసీఆర్ బతికినాక తెలంగాణకు అన్యాయం జరగనిస్తాడా? ఎందుకు జరగనిస్తాడు? నాకేమన్నా కుక్క గరిచిందా? నాకేమన్నా పిచ్చి పట్టిందా? ఇది సాధ్యమవుతుందా అసలు? తెలంగాణకు నేను బతుకున్నాక నొక్కు వడనిస్తానా? పైసా లాభం జరగాలని చూస్తా కానీ ఈ వయసులో ఇంత పనిచేసి ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణ కష్టం నష్టం రాణిస్తానా? నేను ఉన్నాక ఎట రాణిస్తా? నాకు అర్థం కాదు. అవి ఇవి అర్థం లేకుండా తాత్పర్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు వద్దా మనకి కిరీటం కిరీటం కాదా? చాలా రబ్బిష్, అర్థం పర్థం లేని వ్యవస్థ. వాళ్ళు మాట్లాడేది ఒక యుఫోరియా, ఊరికే ఒక మాట్లాడినటువంటిది తప్ప వేరే కాదు. దాని గురించి వాళ్ళు పడుచుకునే అవసరం కూడా సుప్రీంకోర్టు వచ్చింది ఆ కేసు. నాకు తెలిసి ఒక వీలదే కాకుండా ఎమ్మెల్యేల చాలా కూడా పెండింగ్ ఉంది. మా పార్టీలో పాపం అంతే గరీబ్ వాళ్ళు, కొత్త గెలిచి ఎమ్మెల్యే ఎక్కువ. వాళ్ళు అంటున్నారు మాకు ఏం పాపం చేసినాం సార్ అని అడిగితే వాళ్ళది పెండింగ్ ఉంది, మీది పెండింగ్ ఉంది, అంత పెండింగ్ ఉంది. పైలట్ కార్ వస్తుంది, వెళ్దాం 2 నిమిషాలు. పంచి తెంపుదాం ముందుగా, తెంపి తప్పకుండా దాన్ని నాకు తెలిసి రాబోయే 5-6 నెలలు రైట్ నాకు అనుమతిస్తారు దయచేసి. థ్యాంక్ యూ. కొద్ది కాళేశ్వరం వివరాలు మాత్రం కొద్ది పంపి. థ్యాంక్ యూ సో మచ్.
ఆరోగ్యం నా